పెద్దలు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు మాజీ మేమందరం మాజీలు వెళ్ళండి మేమందరం కలిసే ఎంపీలుగా ఉన్నాం. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. చాలా ఇండస్ట్రీస్ రీసెంట్గా అబ్బాయి కూడా మొన్న ఎమ్మెల్యేగా గెలిచి మరి మినిస్టర్ ఆయన మినిస్టర్గా కూడా అయ్యారు చాలా చిన్న వయసులోనే. మరి ఈరోజు నీ కార్యక్రమాలు రావడం మన అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే కవిత గారికి ఇవాళ సన్మానం పొందిన రేలంగి నరసారావు గారికి రవికుమార్ గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా మా కళ్యాణ్ గారికి అందరికీ మా రియల్ ఎస్టేట్ కింగ్స్ అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. రామ సత్యాన్ని గారి ఫంక్షన్ రావాలంటే ఒక విధంగా ఆనందంగానూ ఉంటుంది, ఒక విధంగా భయంగానూ ఉంటుంది. ఈ థియేటర్లో ఎప్పుడైనా ఇంతమంది జనం చూసామండి మనం? ఈ జనం ఇక్కడ ఎంతమంది సీట్లో ఉన్నారో అంతమంది నిలబడి ఉన్నారు, అంతమంది బయట కూడా ఉన్నారు. ఇవాళ ఇంతమందికి హోల్సేల్గా సత్కారాలు చేయడం అంటే అందరు కూడా బాగా పరిణతి చెందిన వాళ్ళు అర్హులకే చేస్తారు తప్ప ఎవరు పడితే వాళ్ళకి సన్మానం చేయరైనా. ఇవాళ ఇవాళ ఈ ఫంక్షన్లో ప్రత్యేకత ఏంటంటే కోడి రామకృష్ణ గారి 75వ జయంత్యుత్సవం. దానికి తగ్గట్టుగా వీరికి రేలంగి నరసారావు గారికి అలాగే నాకు మేమందరం కూడా దాసరి నారాయణరావు గారి యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మేమందరం కూడా రామానాయుడు గారు 100 సినిమాలు తీశారు. మళ్ళీ రామ సత్యాన్ని గారు మాత్రమే 100 సినిమాలు తీశారు. ఇంకెవరు సినిమాలు 100 సినిమాలు తీసిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి గొప్ప వ్యక్తి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. 10 మందితో ఎప్పుడు కలిసి ఉండాలని ప్రత్యేకమైన ఆయన డ్రెస్ ఆయన చెప్పిన పరిచి పేరక్కర్లా. సూట్ వేసుకొని క్యాప్ పెట్టుకుంటారే ఆయన ఏంటో సరిపోతుంది. మా రేలంగి నరసారావు గారు ఒక అద్భుతమైన యాక్టర్. యాక్టరే కాదు ఆయన, డైరెక్టరు యాక్టరు అన్ని ఆల్ ఇన్ ఆల్. మనకి అందరికీ తెలుసు కదా రేలంగి వెంకటరామి గారు అని, నువ్వే బాల నా వెత్తగోళ సుందరిని వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదిగినా ఆ పాటలన్నీ రాసిన ఆ రేలంగి గారు, ఈ రేలంగి గారు కూడా దగ్గర దగ్గర బంధువులు. మరి ఆయన దగ్గర నుంచి వచ్చిందేమో ఆ కామెడీ కూడా ఈయనకి. అద్భుతమైన కామెడీ సినిమాలు తీయటం, సెంటిమెంట్ సినిమాలు తీయటం వేరే విషయం పెట్ట, కామెడీ సినిమా తీసి సక్సెస్ చేయటం అని చాలా కష్టం అండి. అది కామెడీ పండాలి. కామెడీ పండాలంటే దానికి ఇన్సిడెంట్ బాగుండాలి, చేసే వాళ్ళు బాగుండాలి, తీసే డైరెక్టర్ బాగుండాలి, అందరూ బాగుండాలి. అయితే కానీ చేయలేరు. అలాంటిది దాదాపు ఈయన కూడా 75 సినిమాలు తీశారు. 75 పుట్టినరోజు ఈ రోజు సత్కారం. అదే అదే మా గురువు గారు దాసరి నారాయణరావు గారు మేము ఎలా తలుచుకుంటామో మా కోడి రామకృష్ణ గారు కూడా అలాగే తలుచుకుంటాం. అంత మంచి మిత్రుడు అండి. మొట్టమొదట దాసరి గారి సినిమాలో చేయడానికి వచ్చినప్పుడు కాలేజీ నుంచి వచ్చి అప్పుడే వచ్చాడు కోడి రామకృష్ణ గారు. చిన్న స్టూడెంట్ లాగా ఉన్నాడు. ఈయన ఏంటంటే వేషం వేయడానికి వచ్చాడు అంటారు, వేషం వేయడానికే వచ్చాడు కానీ డైరెక్టర్ చేస్తారు ఇతన్ని. మంచి టాలెంట్ ఉంది, బాగా చక్కగా రాసుకోగలడు, డ్రామాలు బాగా రాస్తాడు, అలాగే డైరెక్ట్ చేస్తాడు, అన్ని రకాలుగా కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఆ రోజు మొట్టమొదట ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన రోజునే ఆయన చేయడం జరిగింది. మరి మొట్టమొదట సినిమాయే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ సినిమా రాఘవ గారు ఈ ప్రొడక్షన్లో చేశారండి. చాలా తక్కువ ఖర్చుతో తీసిన సినిమా, ఎంత పెద్ద హిట్ అయిపోయిందో చెప్పడానికి వెళ్ళాను. అలాగే సుమన్ గారు యాక్ట్ చేసినటువంటి తరంగిణి, తరంగిణి సినిమా కూడా 1 ఇయర్ ఆడింది. అద్భుతం అసలు అది ఆ విజయం, అది ఆయన ఫౌండేషన్ అయిపోయింది ఆ సినిమా. సుమన్ గారు కింద చెప్పినట్టు వాళ్ళ చేతికి అంత ప్రాబ్లం ఉండి కూడా వాళ్ళు వచ్చారంటే బికాస్ ఆఫ్ కోడి రామకృష్ణ గారు, బికాస్ ఆఫ్ రేలంగి నరసారావు. ఈ రెండు మెయిన్ ఆయనకి. కోడి రామకృష్ణ గారితో మేము తీసిన 25 సినిమాల్లో 2 సినిమాలు కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో చేశాం. మొట్టమొదటి బాలచంద్రుడు అని, భారతంలో బాలచంద్రుడు, తర్వాత పెళ్ళని చెప్తే వినాలి, 2 సినిమాలు తీసాం. భారతంలో బాలచంద్రుల్లో బాలకృష్ణ గారి హీరో, నేను ఒక క్యారెక్టరు. ఆ తర్వాత పెళ్ళని చెప్తే వినాలి అని ఒక సినిమా తీసాం. ఎవరు వినా వినాలి కదండి, పెళ్ళాలి చెప్తే వినాలి పైకి వస్తారు, వినకపోతే రారండి పైకి రారు. అందుకని ఆ సినిమాని మమ్మల్ని కూడా బాగా పైకి తీసుకొచ్చింది. అలాగే రేలంగి నరసారావు గారు అదే సినిమాని కన్నడలో హెల్తే హెడితేరెక్కి వెళ్ళిపోకు, ఎంత హెడితేరెక్కి వెళ్ళిపోకు అదే అర్థం. అది కూడా ఆ సినిమా ఆయన డైరెక్ట్ చేయించారు.
ఏది వచ్చినా కూడా చాలా కామెడీగా ఉండేవారు. కోడి రామకృష్ణ గారు కూడా సీరియస్ సీన్ చేస్తారా కూడా పెళ్ళని చెప్తే వినాలి సినిమా తీసేటప్పుడు. అందులో చాలా మెయిన్ కామెడియన్ క్యారెక్టర్ ఉంది, ఫాదర్ క్యారెక్టర్. అది కొడసి డ్రాన్ పెడదామా ఇంకోటి పెడదామా ఇంకోటి పెడదామా అని ఆలోచిస్తుంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ ఒక కొత్త యాక్టర్ని పెడదాం సార్, ఏమి ఇమేజ్ లేకుండా ఉన్నాడు వచ్చి అబ్బా భలే చేశాడు అంటారు అన్నాడు. ఏమండి ఎవరండి, ఎవరన్నా మంచి ఆర్టిస్ట్ డ్రామా ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారండి? కాదండి, మన కాస్ట్యూమ్ కృష్ణని కాస్ట్యూమ్ కృష్ణ పెట్టి చేద్దాం అన్నాడు. ఏంటండి అతను యాక్టర్ కూడా కాదు, కాస్ట్యూమ్ కృష్ణ పెట్టి ఎలా సినిమా తీస్తాం అని అంటే మీకు ఎందుకండి నేను చేయించుకుంటాను కదా అని చెప్పి రాత్రి మగళ్ళ కష్టపడి అతన్ని ఎలా చేయాలో ఏమిటి ప్రతిదీ చూపించి కూడా ఒక్కొక్క సీను 15 కట్లు 20 కట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెల్లవారుజాము 3 దాకా షూటింగ్ చేసేవారు, మళ్ళీ 7 గంటలకల్లా షూటింగ్కి వచ్చేసేవారు. అంత మంచి డైరెక్టరు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండి. చాలామంది సినిమాని సక్సెస్ అవడం కోసం అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేసేసి అవసరం లేని చోట కూడా 10 మంది ఫైటర్లు 20 మంది ఫైటర్లు 40 మంది డాన్సర్లు పెట్టి చేసేటట్టు కాకుండా చాలా సింపుల్గా ప్రొడ్యూసర్ ఎప్పుడు బతికొండాలి, ప్రొడ్యూసర్ బాగుంటేనే అందరం బాగుంటామని చెప్పి పూర్తిగా నమ్మిన వ్యక్తి కోడి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నాకు బాగా మంచి మిత్రుడే కాకుండా చాలాసార్లు సరదాగా కూడా కౌలు చెప్పుకునేవాళ్ళం. ఎందుకు వచ్చిందో తెలియదు ఆయనకి, విమానం ఎక్కడం అంటే ఫ్లైట్ ఎక్కడం అంటే భయం, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కేవారు కదా ఆయన. ఆయన్ని ఎలాగైనా అమెరికా తీసుకెళ్ళాలని నా కోరిక. తానా వాళ్ళు చాలామంది వచ్చినప్పుడు ఏమన్నా వీలైతే కోడి రామకృష్ణ గారు తీసుకురండి అనేవారు. సరే ఒకసారి ఆయన ఇల్లు అడిగితే అమ్మో అంత దూరం నేను ఫ్లైట్ ఎక్కాలండి, రాలండి రాలండి, కార్లో అయితే వస్తానండి అని. అమెరికా కార్లో వెళ్తాడు బాబు, లేదు వెళ్దాం కదా, మీకెదో నాదండి గ్యారంటీ, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, జాగ్రత్తగా మీకు కిటికీ తలుపు కూడా మూసేస్తాం, విండోది విమానం విండోది, మీరు ఎక్కడ ఉన్నారో తెలీదు, హాయిగా సరదాగా 2 పెగ్గలేసేసి కూర్చోండి నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పి ఆయన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాం. బాగానే ఉంది, దిగిన తర్వాత ఏమండి ఎలా ఉంది ప్రయాణం అంటే బాగుంది 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 అన్నాడు. సరే తర్వాత లాస్ ఏంజలస్ లో అదేంటది ఎగ్జిబిషన్, అదే యూనివర్సల్ స్టూడియోస్, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఇది ఉందండి, ఏమంటారు అట్లీ జైంట్ వీల్స్ కూడా కాదు రోలర్ కోస్టర్, అదే రోలర్ కోస్టర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నెల అయినా ఇది ఎక్కించాలనిపించారు, బాగుంటుందండి భలే ఉంటుందండి ఉయ్యాలు ఊతున్నట్టుగా ఉంటుందండి అన్నాడు. మొత్తం మీద అంతకుముందు విమానాలు బాగా తీసుకొచ్చాం కదా అని ఆనందంతో సరే ఎక్కుదామండి మీదే బాధ్యత, నేను పడిపోతాను భయంగా ఉన్నా తెలుకెళ్తారు ఏం పడిపోరండి నేను తీసుకెళ్తారండి నేను తీసుకెళ్ళాము. ఒకసారి పైకి వెళ్ళి దిగేటప్పుడు బాబోయ్ అండి అసలు అయిపోయిందండి అనే వరకు కూడా అక్కడి నుంచి చేతులు తీయలే. తీసిన తర్వాత ఎందుకు సార్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం ఈ బ్లడ్ ప్రెషర్లో, హాయిగా కింద కూర్చొని చూసుకునేవాళ్ళం కదా అన్నారు. అంత అట్లా అలాగే ఎన్నో నాటకాలు డైరెక్ట్ చేశారు. దాదాపు మేము ఎమ్మ 2 నెలలు ఉన్నాం కదా, అప్పుడు 2 నెలలు అమెరికాలో అనేక పట్టణాలు తిరిగి చేసుకుంటూ వెళ్ళాం. తిరిగి వచ్చిన తర్వాత రోజున ఫోన్ చేసి మురళీమణ గారు శుభార్త అండి అన్నారు, మాకు 2 అమ్మాయికి మామిడి క్యారీయింగ్ అండి అన్నాడు. అని ఈ అమ్మాయి పుట్టబోయే అమ్మాయి మేడ్ ఇన్ అమెరికా అండి అన్నారు. మేడ్ ఇన్ అమెరికా ఏంటండి అన్న, అమెరికాలో తిరిగేటప్పుడే కన్సీవ్ అయిందండి, అందుకని మా పాపకి అమెరికా పాపని పెట్టుకున్నారు 2 బాబులే. అలా చాలా సరదాగా ఉండే మనిషి. తర్వాత ఈ ప్రపంచంలో లెక్కేసుకుంటే హయ్యెస్ట్ నెంబర్స్ ఆఫ్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే మరి దాసరి నారాయణరావు గారు. 153 సినిమాలు ఆయన తీశారు, ఆయన 152. మళ్ళీ ఆయన తర్వాత ఎవరు అన్ని బాగా బాగా తీసిందని చూస్తే మళ్ళీ ఆయన శిష్యుడే మరి కోడి రామకృష్ణ గారు, 145 ఎప్పుడు చెప్పేవారు కాదు, ఏమన్నా ఎన్నో సినిమాలు అవన్నీ చెప్పకండి సార్ బయట బాగుండదు అనేవారు. అదేంటండి మీరు తీశారు కదా అన్ని సక్సెస్లు తీశారు చెబుదా ఉండేంటే, లేదు సార్ మనం కామ్గా ఉండాలి క్వైట్గా ఉండాలి మనం హడావుడి చేయకూడదని. ఎప్పుడు లో ప్రొఫైల్లో ఉండేవాడే తప్ప ఏ రోజున ఇట్లా తలకాయగలేసి నేను తీసిన సినిమాలు 2 ఏళ్ళు 1 సంవత్సరం వాడిని లేకపోతే 200 సినిమాలు తీసాను ఎక్కడ చెప్పుకునేవారు కదా, కనీసం ఇంటర్వ్యూలో కూడా చెప్పేవారు కాదు. అలాగే ఆయన అదృష్టం లేకపోతే మా పద్మ అదృష్టం కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అవ్వటం కూడా మాకు చాలా ఆనందం కలుగుద్ది.
ఓ దాసనారాయణ గారి పక్కన దాసరి పద్మ గారు ఎలా నిలబడ్డారో మా కోడి రామకృష్ణ గారి పక్కన ఆ కోడి పద్మ కూడా అలాగే నిలబడింది. ఆయన సినిమా షూటింగ్ తప్ప ఇంకేమీ తెలియదు ఆయనకి. దాసరి గారికి అంటే గోపాల్ గారు మన కోడి రామకృష్ణ గారికి అంతే. మొత్తం అన్ని ఆవిడే చూసేది, డేట్లు ఏంటి, ఎవరి దగ్గర డబ్బులు వస్తాయి, ఎవరి దగ్గర రావాలి, అయ్యాను కానీ ఇక్కడ ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, కుటుంబాన్ని ఎలా చేయాలి, ఎక్కడ స్థలం కొని ఇల్లు కడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఏ టు జడ్ ఆవిడే చూసుకునేది. ఆవిడ అంత బాగా చూసుకున్నారు కాబట్టి మరి ఆ ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారు, అద్భుతంగా సెటిల్ అయ్యారు. మా దురదృష్టం అనే ఉండి సినిమా పరిశ్రమ దురదృష్టం అనే ఉండి చాలా ఎర్లీ ఏజ్లో ఆయన చనిపోవటం మాత్రం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి ఇంకా ఉన్నాడు ఈ పాటికి దాసరి గారిని కూడా దాటిపోయి దాదాపు 200 సినిమా దగ్గరకు వచ్చేసి ఉండేవాడు. అలాంటి అద్భుతమైన దర్శకుడు ఆయన ఇక మా రేలంగి నరసింహారావు గారు. ఆయన మొట్టమొదటి డైరెక్టర్ అయిన సినిమా చందమామ, చందమామ మురళీమోహన్ గారు. ఆ చందమామలో నేను హీరో అని ఈయన డైరెక్టర్. అలాంటి మా డైరెక్టర్ గారు 75 సినిమాలు తీశారంటే మాట్లాడి చిన్నమాట కదండి. 75లో దాదాపుగా 90% హిట్సే, ఒక 10% ఏమన్నా యావరేజ్గా అటు ఇటు అయిన మినిమం గ్యారంటీ ఉండేది. కోడి రామకృష్ణ గారి సినిమాలో కానీ రేలంగి నరసింహారావు గారి సినిమాల్లో కానీ మినిమం గ్యారంటీ ఉండేది. ఒకవేళ ఫెయిల్ అయినా 20% లాస్ వచ్చేదేమో కానీ అంతకు మించి లాస్ అటర్ ఫ్లాప్, మొత్తం డబ్బులు పోయినాయండి అనేది ఏ రోజున ఉండేది కాదు. అలా మరి అన్ని మంచి సినిమాలు తీయటమే కాకుండా ఇవాళ రోజున మరి ఎవరు ఏ సభ చేసుకున్నా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలన్నా, డైరెక్టర్ల గురించి మాట్లాడాలన్నా, దేని గురించి మాట్లాడినా రేలంగి నరసింహారావు గారు మాట్లాడాలి. ఆయనకి నాకు పనులు లేదనుకోండి ప్రస్తుతం. చాలా సంతోషం అండి. ఎప్పుడు సత్కారాలు ఒప్పుకొని అందరికి సత్కారాలు చేయటమే తప్ప ఇది తప్పనిసరిగా చేయండి. రామ సత్యనారాయణ గారు చేస్తారు మన ఏంటంటే మన దాసరి నారాయణరావు గారు స్కూల్లో ఉన్నాం మనం, మన స్కూల్లో మరి చేస్తాడు ఆయన, తప్పకుండారండి నేను డెఫినెట్ గా వస్తానండి అని చెప్పి వాళ్ళు ఈయన కోసం వచ్చే నిజంగా చాలా పని ఉంది. అయినా సరే గుడ్ లక్ అండి, గాడ్ బ్లెస్ యూ. రామ సత్యనారాయణ గారు చాలా సంతోషం, థ్యాంక్ యూ. నేను మీకు ఎక్స్క్యూజ్ చెబుతున్నాను, ఏమనుకోవద్దు నేను రాలేను, ఇలాగ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పేసండి. నేను సరే సార్ మీరు రావద్దు సార్ అని చెప్పా. మళ్ళీ పొద్దునే ఫోన్ చేసి ఒక పక్క నరసింహారావు ఒక పక్క కోడి రామకృష్ణ నాకు ఇద్దరు కావాల్సిన వాళ్ళు, నేను హాస్పిటల్లో ఉన్నా సరే నేను వచ్చి ఒక 5 నిమిషాలు కనబడతానని చెప్పేసి చెప్పిన గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి మా సుమన్ గారు. ఈవేళ నేను స్టేజ్ మీద ఇలా ఉన్నానంటే కారణం ఓన్లీ సుమన్ గారు. సుమన్ గారితో నేను 30 సినిమాలు తీశానంటే కారణం ఏంటంటే ఆయన సపోర్ట్. ఎంత గొప్ప సపోర్ట్ ఉంటే అంత గొప్ప సపోర్ట్ ఇచ్చిన మహా నటుడు మా సుమన్ గారు. ఆయన దృష్టిలో కలియుగ వెంకటేశ్వర స్వామి, అలాగే కలియుగ శ్రీరాముడు. నాకు మాత్రం పర్సనల్గా గాడ్ ఆఫ్ సుమన్ గారు, ఇది మై లవబుల్ హీరో. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. రండి రండి. నేను కొంచెం తొందరలో ఉన్నానండి కాబట్టి అందరి పేరు నేను ఈరోజు చెప్పలేను. సో ఫస్ట్ ఏంటంటే ఈరోజు మా డైరెక్టర్ అంటే నన్ను తెలుగు సినిమా ఫీల్డ్కి పరిచయం చేసిన ఇద్దరు డైరెక్టర్లు అండి. ఒకరేమో రేలంగి నరసింహారావు గారు, ఇద్దరు కిలాడులు సినిమాలో నేను తమిళ్లో హీరోగా ఉన్నప్పుడు పిలిచి తమ్మారెడ్డి భరద్వాజ గారు, రేలంగి నరసింహారావు గారు తెలుగులో చేయాలని చెప్పి నా మిత్రుడు భానుచందర్ భరద్వాజ గారు ఆఫీస్ తీసుకొచ్చేసి పరిచయం చేశారు. సో ఈరోజు మా డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారికి సన్మానం జరగడం ఈరోజు నేను అందుకే నేను ఈరోజు చాలా ప్రాబ్లం అయినా వచ్చే. ఇంకోటి కోడి రామకృష్ణ గారు, నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందే నేను తమిళలో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ ఆయన ఫస్ట్ ఫిలిం తీసే ముందే వచ్చి నన్ను అడిగారు తెలుగు సినిమాకి మీరు రావాలండి మీరు చేయాలంటే. నేను లేదు సార్ నేను తమిళలో బిజీగా ఉన్నాను నేను రాలేను, పైగా నాకు ఇప్పుడు భాష తెలీదు అని చెప్తే ఆయన ప్రతాప్ పాట్స్ రావు గారు వచ్చి లేదు మీరు రావాలి అని చెప్పి చెప్పారు. ఎందుకో ప్రతాప్ పాట్స్ రావు గారు, కోడి రామకృష్ణ గారు తెలుగులో వస్తే మీరు తమిళ్లో కన్నా మీరు తెలుగులో బాగా షైన్ అవుతారండి, మీరు బాగా స్టాండ్ అవుతారు అని ఎందుకో తెలియదు మరి ఆ జోషి అని చెప్పారు. సరే తర్వాత నేను ఇద్దరు కిలాడి సినిమా చిన్న గ్యాప్ లో చేద్దాం అని చెప్పి ఒప్పుకుని ఒక షెడ్యూల్ రెండు షెడ్యూల్ అయిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లంతో ఆగితే ఇంకో షెడ్యూల్ డేట్లు 18 రోజులు డేట్లు బాకీ ఉంటే ఆ డేట్లతో కోడి రామకృష్ణ గారు తరంగిణి సినిమా తీసి ఆ సినిమా 1 ఇయర్ ఆడిందండి. ఆ సినిమాలో నేను పరిచయం, ఇది పరిచయం వరకు ఓకే అండి. కానీ నేను ఈరోజు కోడి రామకృష్ణ గారి గురించి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన
పనిచేసే విధానం, ఆయన క్యారెక్టర్, ఆయన వే ఆఫ్ టాకింగ్ అండి. హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండి. ఇది చాలా పెద్ద ఒక అసెట్ అండి. ఒక డైరెక్టర్కి యాక్ట్ చేసి చూపించగలిగే, అంటే మేల్ ఫీమేల్ రోల్ యాక్ట్ చేసి చూపించగలిగే కెపాసిటీ ఉంటే అది పెద్ద అసెట్ అది ఒకటి, ఫస్ట్ థింగ్. రెండోది, ఆయన గురుగారు దాసనారాయణరావు గారు సేమ్ అదే షాడోలో ఆయన పనిచేశారు. అంటే అసలు వర్క్ టైం చూసేవారు కాదండి, బ్యాకప్ టైం చూసేవారు కాదు, స్టార్టింగ్ టైం కాదు, అసలు కంటిన్యూస్గా 24 అవర్స్ అండి. ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వచ్చింది, ఎక్కడి నుంచి ఆ స్టామినా వచ్చింది తెలియదు. ఇప్పుడైతే చాలా మెడికల్ సప్లైస్ అది ఇది ఉంది, కానీ ఒక సైడ్లో సాంగ్ కంపోజింగ్, ఒక సైడ్లో లిరిక్, ఒక సైడ్లో డైలాగ్ రైటింగ్ అండి, ఒక సైడ్లో షూటింగ్ అండి. కొన్నిసార్లు ఒకే రోజు 3-4 షూటింగ్లు అండి. అసలు కరెక్ట్గా అన్ని సినిమాలు, వెరైటీ సినిమాలు సమాజానికి ఒక మెసేజ్ అండి, కమర్షియల్ అండి, అన్ని చేయగలిగారు. ఆర్టిస్టుల దగ్గర ఎట్లా వర్క్ అట్రాక్ట్ చేయాలి అంటే కోప్పడకుండా ఎట్లా, ఆయన యాక్ట్ చేసి చూపించినా కొందరికి రాకపోయినా ఆయన చాలా అంటే నిదానంగా, ఆయన సీన్ వచ్చే వరకు ఆయన చాలా నిదానం చేశాడు. మేము ఇద్దరు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండి. చెన్నైలో మాకు షూటింగ్ తరంగిణి షూటింగ్ చేసేటప్పుడు సరదాగా బీచ్కి వెళ్ళడం, డిస్కస్ చేయడం, అలా హీ వాజ్ మోర్ ఎ ఫ్రెండ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అవుట్ సైడ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్, ఆన్ ద సెట్స్ ఆల్సో హీ వాజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండి. అండ్ నేను ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే డెఫినెట్లీ అండి, నా ఫస్ట్ ఫిలిం నాకు హిట్ అవడంతోనే నాకు వరుసగా నాకు తెలుగు సినిమాలు వచ్చింది. కానీ తరంగిణి సినిమా జరిగేటప్పుడే నా 2-3 ఆఫర్ వచ్చినా నేను కొంచెం దాన్ని ఆఫ్ పెట్టాను చూద్దాం అని చెప్పి, బట్ షూటింగ్లో స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే తరంగిణి సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి 1 ఇయర్ ఎప్పుడైతే అంటే 100 డేస్ నుంచి అలా కంటిన్యూ 1 ఇయర్ ఆడిందో నాకు ఇక్కడ టోటల్గా నాకు ఒక ప్లేస్ వచ్చింది. కానీ ఈరోజు ఒక వర్సటాలిటీ ఆర్టిస్ట్ అంటే అది ముందు వేసిన ఫౌండేషన్స్ అండి. కొన్ని ఫౌండేషన్స్ ఆయన ఏంటంటే కొన్ని క్యారెక్టర్ చేసేటప్పుడు మనం ఎట్లా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు క్యారెక్టర్ టు క్యారెక్టర్ చేసేటప్పుడు మాడ్యులేషన్స్ అంటే కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి ఎట్లా మనం అడాప్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఇట్లా చాలా విషయాలు ఆయన నాకు చెప్పారండి. సో నాకేంటంటే ఈజ్ లైక్ గ్రేట్ పర్సన్ టు మీ. అందుకే ఈరోజు నాకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వచ్చాను. అండ్ పద్మ గారు కూడా థ్యాంక్స్ అండి, ఎందుకంటే బీయింగ్ షీ వాజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు హిమ్ అండి. బికాస్ మీకు తెలుసు సినిమా లైఫ్ అనేది ఇట్స్ అ వెరీ డర్టీ లైఫ్ అండి. ఎందుకంటే ఎందుకు డర్టీ చెప్తానంటే ఈ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తాం, వర్క్ 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 అని ఉంటాం. సో పాపం ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ నెగ్లెక్టెడ్. ఎప్పుడు ఫ్యామిలీ వాళ్ళు పడుకున్నప్పుడు మేము వెళ్తాం, మేము లేచే లోపల మేము బయటకు వచ్చేస్తాం. ఇలాంటి ఒక ప్రొఫెషన్ అండి. సో షీ వాజ్ అ వెరీ బిగ్ సపోర్ట్, బోత్ ద డాటర్స్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు హిమ్. సో ఈరోజు ఆయన లేరండి, దిస్ ఇస్ అ వెరీ బిగ్ లాస్ అండి. ఎందుకు వెరీ బిగ్ లాస్ చెప్తానంటే మీరు అన్ని ఆయన సినిమాలు అన్ని చూడండి, ప్రతి సినిమాలో ఆయన ఫ్యూచరిస్టిక్ డైరెక్టర్గా ఆయన కొన్ని సబ్జెక్ట్స్ చేసేవారు. ఫ్యూచర్లో 10 ఇయర్స్ తర్వాత ట్రెండ్ ఏం వస్తుంది, ఎలా ఉంటుంది అనేది గ్యాచ్ చేసి మాస్ క్లాస్ తర్వాత రన్నింగ్ హీరోస్ అంటే మార్కెట్లో ఉన్న హీరోస్తో పాటు కొత్త వాళ్ళని కూడా పరిచయం చేశారు. కొత్త వాళ్ళని పరిచయం చేసిన జనరల్గా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత డైరెక్టర్స్ కొంచెం భయపడతారు, ఎందుకంటే మార్కెట్ మేకింగ్లో కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి, సేల్స్ ఉంటుంది, ఇవన్నీ ఉండదు. బట్ ఆయన రెండు ఆయన చేసేవారు, చాలామంది లైఫ్ ఇచ్చారు. ఈరోజు చాలామంది డైరెక్టర్స్ ఇండస్ట్రీలో ఏంటంటే ఆయన శిష్యులే. సో డెఫినెట్లీ అండి, ఆయన ఏదైతే ఆయన డ్రీమ్స్ ఉన్నాయో అంటే క్వాలిటీ ఫిలిమ్స్ చేయాలి, మెసేజ్ ఫిలిమ్స్ చేయాలి, ఏదైతే ఉన్నాయో అది. నేను చాలా సినిమాలు ఏంటంటే ఆయన అదే ఇది నేను ఫాలో అవుతాను, ఏదో వచ్చింది సినిమాలు అన్నీ ఒప్పుకోవడం. ఈరోజు కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా నేను ఉన్నప్పుడు కూడా వాట్ ఈస్ మై క్యారెక్టర్, అది మెసేజ్ ఏంటి దాంట్లో, వాట్ ఆర్ మై ట్రయింగ్ టు టెల్. నెగిటివ్ అయినా కూడా ఈరోజు నెగిటివ్ క్యారెక్టర్ సందర్భం చేస్తున్నారు. ఆ నెగిటివిటీలో ఏంటి, ఊరికే రేపు రాబరీ ఇలాంటి కాకుండా సమాజానికి స్కామ్స్ ఇలాంటి వాటి మీద చేస్తున్నాను. సో ఈరోజు అవార్డ్స్ అరేంజ్మెంట్ చేసినందుకు రామ్ సత్యనారాయణ రాజు గారికి, కోటీశ్వర గారికి, వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి. అండ్ స్టేజ్ మీద గోపాల్ గారు, బి గోపాల్ గారు ఉన్నారు. నాకు ఆయన మంచి స్వింగ్లో ఉన్నప్పుడు, మీ ఇద్దరు ఉన్నప్పుడు నాకు బెస్ట్ సాంగ్స్ అండి. నాకు అప్పుడు ట్యూన్స్ బప్పిలారీతో కూర్చొని ఆయన సాంగ్స్ నాకు ఆయన ఇచ్చారు. అలాగే కళ్యాణ్ వెరీ క్లోజ్ నాకు, లైక్ బ్రదర్ టు మీ. నా కష్ట టైంలో అంతా నాతో పాటు ఆయన ఉండేవారు. పెద్దలు మురళీమోహన్ గారు, టీజే వెంకటేష్ గారు. కవిత గారి గురించి చెప్పాలి, దీనికి కనెక్షన్ ఒకటి ఉందండి, అంటే ఆవిడ చెయ్యి ఎరగొట్టలేదు చెప్తున్నానండి.
ఇది ఎలా జరిగింది చెప్తాను, ఎందుకంటే మీకు వార్నింగ్ అండి. మొన్న ఫ్రైడే నేను విజయవాడ అంటే హైదరాబాద్ విజయవాడ వెళ్ళాను, వర్షం పడుతుంది. నేను ఫ్లైట్ నుంచి దిగేటప్పుడు ఈ ఏటీఆర్ ఫ్లైట్కి చిన్న స్లోప్ లాగా పెడతారు కింద నడిచేయడం, అది ఫుల్గా తడిసి ఉందండి, దానికి వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. మామూలుగానే నడిచి అలా వెళ్తున్నప్పుడు జారానండి. సో స్లిప్ అయ్యి యాక్చువల్గా తలకాయ ఒక రాడ్ తగలాలి, బ్యాక్ కింద పడాలి, అది అవాయిడ్ చేయాలి, మనకి స్టంట్ చేసి అలవాటు కాబట్టి ఆ రెగ్యులర్ ట్విస్ట్ లాగా ట్విస్ట్ చేసి చెయ్యి వచ్చి ఒక రాడ్ మీద తగిలి అక్కడే చెయ్యి ఇరిగింది. సో చేతులు పట్టుకొని నేను వెళ్ళిపోయి తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడ రమేష్ హాస్పిటల్ లబీపేటలో ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీస్తే ఫ్రాక్చర్ అన్నారు. సో రేపు దేర్స్ అన్ ఆపరేషన్ అండి, టునైట్ ఐఎమ్ గెటింగ్ అడ్మిటెడ్. బట్ ఈరోజు ఎందుకంటే మా గురుగారు ఈ 75 ఇయర్స్ దీనికి నేను ఇక్కడ రావడం జరిగింది. సో కవిత గారి లింక్ ఏంటంటే, నేను ఇలాంటి జరిగినప్పుడు ఎప్పుడు ఫీల్ అవుతాం, మా స్టంట్ చేసేటప్పుడు రిస్క్ ఉంటుంది, రిస్క్ ఉన్నప్పుడు మేము తెలిసి మేము చేస్తాం, గ్లాస్ బ్రేకింగ్ అవని ఫైర్ కానీ అవన్నీ తెలుసు గురుగారికి, గోపాల్ గారికి అంతా తెలుసు. మేము చేసాం ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకడం, ఇప్పుడు చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, మీరు కూడా దూకొచ్చు, వైర్ పెడితే మీరు కూడా దూకొచ్చు. అప్పుడు అలా కాదండి, గోని సంచుల్లో బెడ్లు పెట్టేవారండి, లాస్ట్ షార్ట్గా పెట్టేవారు, లాస్ట్ షెడ్యూల్లో లాస్ట్ షార్ట్, ఎందుకు మేము దూకి కాలు ఇరిగింది అనుకోండి మేము ఇంటికి వెళ్ళిపోతాం, వాళ్ళు బ్యాకప్ చేసుకుంటారు. అలాంటి టైంలో చండి రాణి సినిమాలో నేను ఒక టైగర్తో ఫైట్ చేశానండి, ఒరిజినల్ టైగర్తో బేర్ బాడీ, చండి రాణి కవిత గారిని రక్షిస్తున్నట్టు సీన్ అండి, టైగర్తో ఫైట్ చేశాను. అప్పుడు ఏం ఆలేదు, మామూలుగా నడిచి వెళ్తే ఇది జరిగింది. సెనిహా అండి, నేను ఎందుకు చెప్పానంటే మీరు అందరూ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు బీ వెరీ కేర్ఫుల్, అండ్ మీరు అడగండి గొడుగులు అడగండి, ఎందుకంటే చాలామంది పెళ్లికి వెళ్తారు లేకపోతే వన్ డే జర్నీలు వెళ్తారు, వాళ్ళు గొడుగులు ఇవ్వాలి, వాళ్ళు గొడుగులు ఇవ్వట్లేదండి, మేము తడిసిపోతాం, ఇంత డబ్బు తీసుకుంటున్నారు టికెట్కి, జాగ్రత్తలు లేవు. ఇప్పుడు నాకు జరిగింది కాబట్టి ఇది పబ్లిసిటీ అండి, కామన్ మ్యాన్కి ఎవరు తెలుస్తుందండి, పెద్దవాళ్ళు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ఆ వీల్ చైర్ తీసుకెళ్తారు, వీల్ చైర్ ఒకవేళ జారితే అండి. సో బీ వెరీ కేర్ఫుల్ అండి. సో వాట్ ఈస్ హ్యాపన్ టు మీ ఇస్ అ లెసన్ అండ్ వార్నింగ్ టు ఎవ్రీబడి, ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపన్, బట్ బీ వెరీ కేర్ఫుల్, ఎస్పెషలీ ఆ స్లోప్ ఉన్న ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ రాడ్ ఏదైతే ఉందో అది పట్టుకొని దయచేసి దిగండి. సో వన్స్ అగైన్ అండి, ఈ సంస్థకి ధన్యవాదాలు, సారీ అండి ఐఎమ్ టేకింగ్ ఆఫ్, ఎందుకంటే నాకు చెకప్స్ ఉన్నాయి, ఐఎమ్ గెటింగ్ అడ్మిటెడ్. సో అందరిది ఆశీర్వాదాలు పద్మగారి మీద, అలాగే ఎంటైర్ గ్రూప్ మీద ఉండాలి. అండ్ వన్స్ అగైన్ మిలియన్ థ్యాంక్స్ టు అవర్ లేట్ కోడి రామకృష్ణ గారు, బికాజ్ ఈరోజు నేను ఎక్కడి నుంచి వచ్చానో అది నేను మర్చిపోను, అందుకే నేను ఈరోజు వచ్చాను. నేను ఎక్కడో ఉంటే నన్ను పికప్ చేసి నన్ను ఇంతవాడు అంటే, ఆయన సినిమాలు ముఖ్యంగా తల్లి మీద ఒక సాంగ్ నాకు 20వ శతాబ్దంలో అమ్మను మించిన దైవం ఉన్న దాని సాంగ్ ఒకటి ఇచ్చారండి, అన్ని హీరోలకు దొరకదండి, ఒకవేళ దొరికిన ఆ ట్యూన్ పెద్ద హిట్ అవుతుంది. ఈ రోజు కూడా ఆ సాంగ్ ఎక్కడైనా సరే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు పెడుతున్నారు, మదర్స్ డే రోజు ఆ సాంగ్ పెడుతున్నారు, తల్లిని మించింది ఏం లేదు కదా. సో నాకు అలాంటి ఒక గిఫ్ట్ ఇచ్చారు నాకు కోటి రామకృష్ణ గారు, అలాగే సినిమాలు కూడా నాకు మంచి హిట్ ఇచ్చారు. సో మే ఇస్ ఆల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సారీ ఫర్ లీవింగ్ ఇన్ మచ్, థ్యాంక్ యూ అండి. చాలా రోజులైంది ఇంత మంచి ఫంక్షన్ చూసి, ఎన్నో చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు కృష్ణరాజు గారు ఉన్న ఆ టైంలో ఎప్పుడూ ఇలా ఫంక్షన్లు జరగటం ఇవన్నీ రావటం ఎంతో ఆనందంగా ఉండేది. తర్వాత తగ్గే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తున్నాను, ఇంత అద్భుతంగా చేశారు మా రామ సత్యనారాయణ గారు, తప్పకుండా. అలాగే మా అంటే కృష్ణ, అదే నేను అనుకుంటున్నాను, కృష్ణరాజు గారు కూడా అందరికీ తెలుసు కదా, తీసుకోవడం కన్నా ఎవరికైనా ఏదైనా ఇవ్వటం ఎంత ఆనందమో, తప్పకుండా త్వరలోనే అది కూడా నేను అనౌన్స్ చేస్తానండి, తప్పకుండా. అంతకన్నా సంతోషం ఉందండి, చాలా సంతోషం. అయ్యో తెలుసు కదా మీరు అనగా మా రాయలింగ నరసింహరావు గారు వీళ్ళందరికీ కృష్ణరాజు గారు అంటే ప్రాణం అండి. వచ్చి కూర్చుంటే వారు అంతా గంటలు గంటలు కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకుండేవారు. తప్పకుండా అండి, తప్పకుండా బాబు, నేను మా మాట్లాడుకుందామండి. చాలా ఏంటంటే నిజంగా రామ సత్యనారాయణ గారు మా రేలంగి నరసింహరావు గారు వచ్చి మా ఇంటికి, అమ్మ ఇలా కోడి రామకృష్ణ గారు పేరు మీద అవార్డులు ఇస్తున్నాము ఆయనకి 75వ పుట్టినరోజు, కృష్ణరాజు గారు ఉన్నారు, మీరు కృష్ణరాజు గారు ఎక్కడికి వచ్చినా కలిసి వచ్చేవారు, పార్వతీ పరమేశ్వర్లు అంటే ఇద్దరు సగభాగమే కదా, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు మీలోనే ఉన్నారు, మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టు ఆనందిస్తాము అని వారు కోరటం నేను రావటం జరిగింది. నిజంగా చాలా మంచి మాట చెప్పారు, అది నిజమే. ఎందుకంటే
కోడి రామకృష్ణ గారు అనగా కృష్ణరాజు గారు అనగా వీళ్ళందరికీ మరణం లేదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడు వీళ్ళందరూ రూపంలోనే ఇలాగా మీ అందరికీ గుర్తు చేస్తూనే ఉంటాము. నేనైనా రామ సత్యనారాయణ గారు, వారి ఫ్యామిలీ పద్మగారు అయినా వీళ్ళంతా కూడా. అయితే వీళ్ళందరూ మహానుభావులు. నేను పశ్చిమ గోదావరి జిల్లాకి ఆ మట్టికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎంతో గొప్పవారం ఇచ్చింది ఆ మట్టి. ఒక కృష్ణరాజు గారైనా అవునాయండి, ఒక దాసరి నారాయణరావు గారు, తర్వాత మా ప్రభాస్ గారు, చిరంజీవి గారు, అలాగే ఎందుకంటే వీళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళు అయ్యారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు అంటే ఆ మట్టి ఎంత గొప్పదో చూడండి మరి. అలాగే మా సునీల్ గారు అవనియండి, రవితేజ అవనియండి, ఎంతో ఎంతో మంది కళాకారులని, అద్భుతమైన వ్యక్తులు. కళాకారులే కాదు వీళ్ళు, దేశ సేవ కోసం పాటుపడే వ్యక్తులు వీళ్ళందరూ. వారందరూ కూడా వారందరితోనే భాగస్వామ్యం అవటం మనందరం ఎంతో అదృష్టం పుణ్యం చేసుకున్నాం. ఈరోజు కోడి రామకృష్ణ గారికి కృష్ణరాజు గారన్న నేనన్న చాలా ఇష్టం అండి. చాలా రెస్పెక్ట్గా చూసేవారు. మరి ఇంటికి వెళ్ళినా తీసుకెళ్ళి ఆయన అవార్డ్స్ అవన్నీ రూమ్లో చూపించేవారు అనమాట ఎప్పుడూ. అంత మంచి వ్యక్తి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దాసరి నారాయణరావు గారు శిష్యులు అండి, లేదంటే కోడి రామకృష్ణ గారితో మంచి ఫ్రెండ్షిప్ అండి, చెప్పుకోవడం కాదండి, ఇలా చేసి చూపించడం చాలా గ్రేట్. వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ అండి. రామ సత్యనారాయణ గారు అండి, మా రేలంగి నరసింహరావు గారు, వీళ్ళందరూ నిరూపించి చూపించారు. మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున ఎప్పుడూ ధన్యవాదములు. నేను కూడా తర్వాత అనౌన్స్ చేస్తాను, తప్పకుండా మనం చేద్దాం. అయితే వారి ఫ్యామిలీతో మాకు మంచి అనుబంధం అండి. మా పద్మగారు అయితే ఏమండి, వెళ్ళిపోయారు కోటిరాజు గారు అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ప్రహ్లాద్ రాజు అనుకుంటా ఆయన పేరు. చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూసి నేను చాలా మంచి జాతకమ్మ, నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు, ఇలా ప్రతి ఒక్కరిని ఆనందపరుస్తూ ఉంటారు. అంత మంచి వ్యక్తి ఆయన ఆ కోడిరాజు గారు. అలాగే ఫ్యామిలీ అందరికీ కూడా, పద్మగారు వారి పిల్లలు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కోటి రామకృష్ణ గారు ఆశీస్సులు, తాయిర ఆరోగ్య అఖండ విజయంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మా రామ సత్యనారాయణ గారు, మా రేలంగి నరసింహరావు గారు, వీళ్ళందరూ. ఎందుకంటే మీ అందరూ ఉండి ఇంకా ఈ ఇండస్ట్రీని ఇంకా నిలబెట్టాలి, మీరు జ్ఞాపకాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీతో నేను కూడా భాగస్వామ్యంగా ఉంటానని కూడా ఈరోజు మీ అందరికీ మనవి చేస్తున్నాను. వచ్చి అందరూ ఇంత జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ శ్రీమతి దివ్యవాణి చౌదరి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక కిందటువంటి అతిరథ మహారథులకి, మీడియా మిత్రులకి, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి రామ సత్యనారాయణ గారు అండ్ టీంకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ చెప్పాల్సింది అందరూ చెప్పేశారు, నేను చెప్పడానికి ఏమి లేదు, అయినా కూడా కొన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈరోజు కూడా క్యారెక్టర్ కోసం మా అమ్మ అక్క నన్ను ఒక ఆఫీస్ మెట్లు ఎక్కడం కానీ దిగటం కానీ నాకు తెలియదండి. వాళ్ళు ఒక షోకేస్లో ఒక గాజు బొమ్మలాగా, కష్టం అంటే తెలియనియకుండా, ఒక ఇండైరెక్ట్ మాటలు అనేవి ఏమి తెలియకుండా చాలా నన్ను ఒక పద్ధతిగా తీసుకొచ్చారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యము ఇక్కడ ఉన్నటువంటి తండ్రి స్వమానులు రేలంగి నరసింహారావు గారు. కొడి రామకృష్ణ గారితో మా అనుబంధం ఏంటంటే, ఈరోజు పద్మక్క ఇక్కడ లేరు కానీ మా ఇద్దరిది ఒకటే ఊరండి. మా ఇంట్లో పద్మక్క వాళ్ళ సిస్టర్ ఇందిరక్క మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు అప్పుడు. సో ఆమె ఎంత అందంగా ఉండేవాళ్ళు అంటే, అప్పుడప్పుడు మేము బయటకు వచ్చేదాన్ని చూసినప్పుడు చాలా కలర్గా అందంగా ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల నేను భారత్ బంద్ చేయలేకపోయాను, అమ్మోరు చేయలేకపోయాను, ఆ తర్వాత ఒక 2-3 సినిమాలు మిస్ అయిపోవటం జరిగిందండి. కానీ ఆఫ్టర్ నా మ్యారేజ్ నేను పిల్లలతో పరచూరి గోపాలకృష్ణ గారి మనవరాలు పెళ్లికి వెళ్ళినప్పుడు, రాజుగారు ఇప్పుడే వెళ్ళిపోయారు, కోడి రామకృష్ణ గారితో ఎప్పుడు పక్కన ఉండేవాళ్ళు, అప్పుడు ఆయనకి ఆరోగ్యం దెబ్బతిందండి. నేను వెళ్ళి మామూలుగా విష్ చేసి ఎప్పుడు సైలెంట్గా పక్కన కూర్చుంటా. రాజుగారిని తీసుకొని నా దగ్గరకు వచ్చారు. ఆయన వచ్చి, అమ్మ దివ్య, యూట్యూబ్లో నువ్వు ప్రేయర్స్ చేసేది నేను విన్నాను,
నా ఆరోగ్యం బాగాలేదు, నా కోసం ప్రేయర్ చేస్తావా అని అడిగారండి. నిజంగా ఎప్పుడు నేను ఈ ఫంక్షన్కి వచ్చినా కూడా నేను అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. తప్పకుండా భౌతికంగా ఆయన ఇక్కడికి లేపోయినప్పటికీ కూడా గుర్తులతో ఎంతమంది ఇప్పుడు షేర్ చేసుకున్నారో. ఎప్పుడు ఆయన స్టైల్ ఇలా ఉంటుందండి, నడుమే చేయబెట్టుకొని చక్కగా తలకి గుడ్డ కట్టుకొని. అప్పట్లో అసలు రేలంగి నరసింహారావు గారంటే అటువంటి ఉర్రూతు నిగించే డైరెక్టర్స్ ఇప్పుడు లేకపోవటం చాలా బాధాకరం. ఇప్పుడు వీళ్ళు చేసిన టెక్నాలజీ పెట్టే ఖర్చులు చూస్తుంటే నిజంగా సార్ మేమంతా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే అసలు భయం వేసేది మాకు 7:30 అంటే 7:30కే అక్కడ విత్ మేకప్. అలానే సంసారాల మెకానిక్ మేము చేసినప్పుడు అక్క కవిత గారు అసలు ఎంత ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఇప్పటికీ కష్టాలు సుఖాలు మన వాళ్ళని పైకి తీసుకురావాలనేటువంటి ఒక 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 బంధుత్వం, ఏ ఊరు వాళ్ళైనా ఎక్కడి వాళ్ళైనా. నిజంగా ఈరోజు అమ్మ శ్యామలాదేవి గారు ఎప్పుడు బయటికి రారు, ఈ ఫంక్షన్కి రావటమే ఒక అందం వచ్చిందమ్మ. అలానే మరి రవి గారు మా సినీ ఇండస్ట్రీలో నాకైతే ఏదైనా కష్టం వచ్చిందంటే ఎప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది రవి గారేనండి. ఏ తిరిగినా కూడా ఎస్ దివ్యవాణి గారు అని చెప్పని ఎమ్మటే సహాయం చేసేటువంటి గొప్ప మనసు. అలానే ఇక మా గులాబు ఒక్కటే లేదు కానీ ఆ సత్యనారాయణ గారిని బీట్ చేయాలని అదే బూట్లో అదే ఫ్యాన్తో ఉండే మా రామ సత్యనారాయణ ఈయన మాత్రం ఎప్పుడండి అక్క అక్క అనేస్తారు అని వయసు తెలియని ఒక్కకుండా. సో నేను రియలీ చాలా మంచి ప్రేమ కలిగిన వ్యక్తి అండి. అలానే టీంలో ఉన్నటువంటి రాజు గారు కానీ మా వెంకట్ గారు కానీ అందరూ చాలా చాలా ఎంత ఇటువంటివి కళాకారుల్ని ప్రోత్సహించేవి చేయటం కూడా ఒక ధన్యత అండి. అది అది ఆ ఒక ఇప్పుడు చెప్పారు చూడండి అమ్మ మీరు అనుమతిస్తే మేము చేస్తాము అని చెప్పని అమ్మ చెప్పినట్టు అందరము పుడతాము వెళ్ళిపోతాము వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి గొప్ప మనసు ఉన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే ఇక్కడ ఉన్నటువంటి నా తమ్ముడు అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఆయనకి కావాలండి. మురళీమోహన్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు భూమి ఉంటే చాలు మనము ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని భూమి మీద పెట్టండి అని. చాలామంది పెద్ద పెద్ద నోటి మాటలతో చాలామంది చెప్తారండి ఇలాంటి మైకులు దొరికినప్పుడు ఇక ఎవరో కనపడకుండా ఎన్ని ఉన్నా కూడా కబుర్లు చెప్పేవాళ్ళు. ఒకళ్ళు అయితే చేసే వాళ్ళల్లో తమ్ముడు మరి చాలా విజయ్ కుమార్ గారు విజన్ వివికే తరపున ఎంతోమందికి సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తను చేసే సహాయం కానీ చాలా గట్టాడు అండి. ఆయన దగ్గర నుంచి పైసలు ఆగాలంటే మనకి చుక్కలు కనపడితే కానీ చాలా ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు. మరి అటువంటి వారు ఆదరిస్తూ ఇటువంటి కళలను అనేకం ఆయన తెలియకుండా ప్రోత్సహించడం కూడా చాలా సంతోషకరం. సో ఇంతటి గొప్ప దర్శకుల యొక్క ఉత్సవాలలో పాలు పంపులు పొందడానికి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. తాజ్మహల్ లాంటి గొప్ప సినిమా తీసినటువంటి చంద్రమహేష్ గారిని సత్కరిస్తోంది ఈ సభ, వారికి స్వాగతం. ఐ వెల్కమ్ చంద్రమహేష్ హియర్ ఆన్ ది డయాస్ ప్లీజ్ సార్. ప్రేయసి రావే చిత్రానికి దర్శకులుగా విరమించినటువంటి చంద్రమహేష్ గారికి సత్కరిస్తున్నారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నాగాల రవి గారికి కోడి రామకృష్ణ గారికి చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే పక్కిళ్ళే మా కోడి రామకృష్ణ గారి ఇంటి పక్కనే మా మాదాల రవి గారి కాబట్టి మా డాక్టర్ గారు అయినా ప్లస్ మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వారిని మా స్పందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి బహుశా కోడి రామకృష్ణ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న ఎంతమంది ఆర్టిస్టుల్ని పరిచయం చేశారో, ఎంతమంది ఆర్టిస్టులకి వేషాలు ఇచ్చారో, ఎంతమంది ఆర్టిస్టుల్ని తయారు చేశారో, అందుకని మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫీస్ బీరర్స్ అందరి తరఫు నుండి, సభ్యులందరి తరఫు నుండి వారికి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జనరల్ గా అంటుంటారు కోడి రామకృష్ణ గారు తీసిన అద్భుతమైన సినిమాల ద్వారా కళాకారుడు అనే వాళ్ళకి, దర్శకులు అనే వాళ్ళకి, సినిమాలో ఉన్న వాళ్ళు ఎవరికి మరణం అనేది ఉండదు.
వారు తీసిన గొప్ప చిత్రాల ద్వారా వారు ఎప్పుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారు. అందుకని సినిమా వాళ్ళకి మరణం అనేది ఉండదు. కోడి రామకృష్ణ గారి గురించి మాట్లాడంటే ఇందాక వారు చెప్పారు మాధవరావు గారి పక్కిల్లు అని, కానీ మేమందరి వారి గొప్ప గొప్ప చిత్రాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. వారు ఆ టైంలోనే ఒక పక్క మా నాన్నగారు మాదాళ్ళ రంగారావు గారు సామాజిక స్పృహతో సినిమాలు తీస్తున్న టైంలో నేను సామాజిక స్పృహతో కూడిన సినిమాలు ఏమాత్రం తగ్గనని ప్రజల్ని చైతన్యవంతం చేసే ఆ రోజుల్లోనే భారత్ బంద్, 20వ శతాబ్దం లాంటి గొప్ప గొప్ప చిత్రాలతో ప్రజల్ని చైతన్యవంతం చేసే సినిమాలు తీశారు. ఇవాళ మన సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకుంటే ఒకప్పుడు తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం అయి ఉండేది. ఇవాళ గొప్ప దర్శకులు రాజమౌళి గారి ద్వారా కానీ, ఆ తీసిన బాహుబలి సినిమా ద్వారా కానీ, RRR సినిమా ద్వారా కానీ, లేదు ఇవాళ నాగ్ అశ్విన్ గారు తీసిన కల్కి సినిమా ద్వారా కానీ, ప్రపంచ సినిమా తెలుగు సినిమా స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే ఒకప్పుడు హాలీవుడ్ సినిమా, దాని తర్వాత బాలీవుడ్ సినిమా, దాని తర్వాత ప్రపంచంలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇవాళ హాలీవుడ్ సినిమా తర్వాత తెలుగు సినిమా ఈజ్ నెంబర్ సెకండ్, దాని తర్వాత ఏ కంట్రీదైనా అనే స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప టెక్నీషియన్స్ ఇవాళ ఉన్న తరుణంలో. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే కోడి రామకృష్ణ గారు వీరితో పోటీ పడి గొప్ప చిత్రాలు తీయగల చిత్రాలు ఆ రోజుల్లోనే తీశారు. ఎందుకంటే ఒక దేవి సినిమా ద్వారా కానీ, లేదు ఒక అరుంధతి సినిమా ద్వారా కానీ, ఆ రోజుల్లోనే ఇది తెలుగు సినిమా కాదు, యావత్ ఇండియాలో సూపర్ హిట్ సినిమాలు తీసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటంలో. ఎందుకంటే కోడి రామకృష్ణ గారితో గొప్పతనం ఏంటంటే టెక్నికల్గా కానీ అలాగే అన్ని అంశాల్లో ఒక నవ యువకుల్లాగా అప్పటికప్పుడు అప్డేటెడ్ గొప్ప సినిమాలు తీసిన గొప్ప దర్శకులు. అలాగే గొప్ప చిత్రాలు తీయటమే కాదు, వారు అమృతమూర్తి. ఇండస్ట్రీలో వారికి శత్రువులు అంటూ లేరు, వారు అందరికీ మిత్రులు. అమృతమూర్తిలాగా అందరితో కలిసిమెలిసి ఎప్పుడు ఆ చిరునవ్వుతో ఉంటారు. అందుకని అలాగే వారే కాదు, వారి కుటుంబ సభ్యులైనటువంటి పద్మగారు కానీ, వారి పిల్లలు ఎప్పుడు ఇండస్ట్రీలోనే ఉంటూ ఇండస్ట్రీ బాగు కోసం పనిచేసిన వాళ్ళు. ఇవాళ నిజంగా చెప్పాలంటే 100 ఏళ్ల తెలుగు చలన చిత్రంలో కోడి రామకృష్ణ గారు తీసిన గొప్ప చిత్రాల కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. జొన్న విత్తులు గారు అన్నట్టు ఒక సామాజిక స్పృహతో కూడిన సినిమాలే కాదు, దేశభక్తితో కూడిన సినిమాలే కాదు, భక్తి రసంలో కూడా వారు తీసిన గొప్ప చిత్రాలు బహుశా ఎవరూ తీసుండరు. మరి ఇటువంటి లెజెండరీ కోడి రామకృష్ణ గారు మరణం అనేది లేదు, వారు ఎప్పుడు మన మధ్య బ్రతికే ఉంటారు. జోహార్ కోడి రామకృష్ణ గారికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీమతి శ్యామలాదేవి గారు మాట్లాడతారు. కాకుండా ముందు ఒక నిమిషం శ్రీమతి కవిత గారిని ఒక నిమిషం మాట్లాడుతుందో కోరుతున్నాం. ఒక నిమిషం, ఒక నిమిషం. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు ఈ 25 సంవత్సరాలు మళ్ళీ మీ ముందు నేను ఉన్నాను అని అంటే దానికి ముఖ్య కారకులు కోడి రామకృష్ణ గారు. ఎందుకు అంటే నేను హీరోయిన్గా నటించి
పెళ్లి చేసుకొని నేను ఇంకెప్పుడు కూడా సినిమాల్లో నటించను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి నేను వెళ్ళిపోయాను. నేను క్షమించాలి, వాయిస్ బాగాలేదు. నేను ఇండియాకు వచ్చినప్పుడు మా అమ్మగారిని కలవడానికి వెళ్ళినప్పుడు మా అమ్మగారి ఇంటి పక్కన టీనగర్లో వెంకటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ గారు తరంగాలు నిర్మాత ఉన్నారు, ఆయన ఆయన ఆఫీస్ ఉంది అక్కడికి. కోడి రామకృష్ణ గారు రోజు స్టోరీ డిస్కషన్కి వచ్చేవారు. ఒకరోజు నేను మా అమ్మగారు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు చూసి వెంకటేశ్వరరావు గారు కోడి రామకృష్ణ గారు ఇద్దరు పట్టుకున్నారు నన్ను. నన్ను మా వారిని పట్టుకొని మా అమ్మగారిని, అసలు ఎందుకు మీరు నటించడం లేదు, నాకు ఒక కారణం చెప్పండి అని అంటే మా వారు అన్నారు, మా వైపు నాకు హీరోస్తో డాన్సులు చేయడం ఇష్టం లేదు అన్నారు. ఓకే, అప్పుడు మీరు పాటలు పాడాలి, స్కర్ట్లు వేసుకోవాలి, మీకు నచ్చలేదు. ఇప్పుడు మాకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి అని అంటే తలకింద నిలబడ్డాము, నిలబడుతున్నాం మేము. ఒక మంచి క్యారెక్టర్ క్రియేట్ చేయాలి అంటే నటించడానికి ఆర్టిస్ట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము. అప్పటి హీరోయిన్స్ అందరూ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కవితకి ఇంత టాలెంట్ ఉంది, ఎందుకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ ఎంటర్ కాకూడదు అని. మా వారసు సేమిరా, మా పిల్లలిద్దరు సింగపూర్లో చదువుకుంటున్నారు, కష్టం అని అన్నారు. మళ్ళీ మాకు నాకు వీసా ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది అంటే, లేదు లేదు, నా సినిమాలో తరంగాల సినిమాలో ఒక ఇండివిజువల్ డాక్టర్ క్యారెక్టర్ ఉంది, నేను కవితని మళ్ళీ ఇండస్ట్రీకి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, మీరు ఎప్పుడు డేట్లు ఇస్తే నేను అప్పుడే పెట్టుకుంటాను, మీరు ఎప్పుడు వెళ్ళిపోవాలో చెప్పండి, నేను తత్నా షూటింగ్ అంతా ఆపి కవిత షూటింగ్ మాత్రం నేను ఫినిష్ చేసి పంపిస్తాను అన్నారు. ఇంకా మా వారు ఆలోచిస్తూ ఉంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము, ఇప్పుడు మీరు నాకేం కాదని చెప్పకూడదు అని చెప్పి మా వారితో మా వారిని అలా కట్టేశారు. వెంటనే సరే అని మా వీసా ఎక్స్టెన్షన్ చేసుకొని మీరు నమ్మరు ఈరోజు ఆయనతో మాట్లాడాము, వితిన్ 1 వీక్ తిరుపతిలో షూటింగ్ పెట్టారు. అదే జగవితలు గారు చెప్తున్నారు, అమ్మ ఆ రోజు మీతో పాటు నేను కూడా వచ్చాను, మనం అందరం కలిసి తిరుపతి వెళ్ళాము, అక్కడి నుంచి మదనపల్లి వెళ్ళాము షూటింగ్కి, కోడి రామకృష్ణ గారిది మీ రీఎంట్రీ మూవీ అని. నిజంగా ఆయనకి నేను మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి, ఒక మంచి నటి, ఆ టైంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి అని ఒక మంచి మనసుతో ఆయన తరంగాల సినిమాలో నన్ను 15 డేస్ కంటిన్యూస్గా నా షూట్ పెట్టి ఇమీడియట్గా ఏ రోజుకి ఆ రోజు పంపించి ఎడిట్ చేయించి డబ్బింగ్కి రెడీ చేసి డబ్బింగ్ కూడా చెప్పించి కరెక్ట్గా నేను 1 మంత్ అన్నీ ఫినిష్ చేసుకొని నేను సింగపూర్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే నాకు దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఏంటి నువ్వు కోడి రామకృష్ణ గారి సినిమాలో చేసావంట, ఏం మా సినిమాలో చేయవా, అమ్మ రాజీనామా నువ్వు చేయాలి, మంచి క్యారెక్టర్ ఇలా అంటే. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఒక మంచి డైరెక్టర్స్, ఎస్ మనకి ఎంతో మంది మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, దాన్ని మనం ఏమి చెప్పడానికి, కానీ ఒక మంచి మనసున్న ఒక ఒక దర్శకులు కోడి రామకృష్ణ గారు. మీరు నమ్మరు, నేను ఇండియాకు వచ్చిన తర్వాత ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేసి పద్మ గారు వెళ్ళిపోయారు, ఆవిడ ఉన్నప్పుడు మాట్లాడదాం అనుకున్నాను, నన్ను ఇన్వైట్ చేసి మా ఫ్యామిలీ మొత్తానికి ఆయన బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, ఆవిడన్నీ మీ పిల్లలు ఇక్కడ స్కూల్లో వేసే అప్పుడు మీ స్కూల్లో వేసాము, నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి ప్రతిరోజు గుర్తుండేలా కానీ, వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్ ఈ 2 లంచ్ బాక్స్లు 2 వాటర్ బాటిల్స్ ఆవిడ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అది ఈ రోజుకి మా ఇంట్లో బాటిల్స్ టిఫిన్ బాక్స్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అవి. అంటే ఒక మంచి మనసులో ఇచ్చింది మనం ఎప్పుడు చెరిష్ చేసుకుంటాము. అలాగే మా వారికి ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఎవరైనా ఒక ఫ్రెండ్ ఒక స్నేహితుడు ఉన్నారు అని అంటే కోడి రామకృష్ణ గారు. లాస్ట్ నేను రామచంద్రనారాయణ గారు అనుకుంటా, కోడి రామకృష్ణ గారు ఇంటికి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఏ నన్ను ఎప్పుడు కవితలు ఎలా ఉన్నావు అని అడగరు, ఎక్కడ
నా ఫ్రెండ్ ఎక్కడ, నేను నా ఫ్రెండ్ని కలవాలి, నా ఫ్రెండ్ని నేను మిస్ అవుతున్నాను అని చెప్పి వీళ్ళిద్దరూ రెగ్యులర్గా చెన్నైలో ఉండేటప్పుడు మేము టీ నగరే వాళ్ళు టీ నగరే కలుస్తూ ఉండేవాళ్ళం. లాస్ట్ నేను కలిసింది ఆ రోజే మిమ్మల్ని కాదండి, నేను నా ఫ్రెండ్ని కలవాలి, నా ఫ్రెండ్ని మిస్ అవుతున్నాను అని. అలా అంత మంచి మాకేమంటే ఒక దర్శకుడుగా కాకుండా నేను నా అంటే ఎంతోమంది ఎన్నో షేర్ చేసుకున్నారు నా పర్సనల్ మా ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నది నేను షేర్ చేసుకోవాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది. అది నేను చెరిష్ చేస్తున్న లైఫ్లో నేను ఇందాక గోపాల్ గారితో అన్నాను, ఇంత గొప్ప దర్శకులు నిజంగా రామ్ సత్యనారాయణ గారికి అంటే ఆయన పెట్టుకొని నేను ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు పొగడ్డం. ఆయన మీరు చూసారంటే ప్రతి ఫంక్షన్ దాసరి నారాయణరావు గారిది కానీ కోడి రామకృష్ణ గారిది కానీ మనసు ఎంతో పరిశుద్ధంతో నిష్కల్మషమైన మనసుతోని ఎవరికైతే టాలెంటెడ్ వాళ్ళందరినీ వాళ్ళు ఆయన చెక్ చేసుకొని వాళ్ళందరినీ వారిద్దరి పేరు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలాగా ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది అది చాలా చాలా గొప్ప విషయం అండి. దానికి డెఫినెట్గా రామ్ సత్యనారాయణ గారిని నేను మనస్ఫూర్తిగా మా కళామ తల్లి నుంచి నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆయనకి ఆయురు ఆరోగ్యాలు ఇచ్చి ఇలాగే ఈ లెగసీని కంటిన్యూ చేయాలని నేను ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇటువంటి మంచి కార్యక్రమంలోని మీరు నన్ను కూడా భాగస్వామి చేయడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మన ముఖ్య అతిథి శ్రీమతి శ్యామలాదేవి గారు, కృష్ణరాజు గారు. ఆయన లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఆవిడ కూడా పార్ట్ కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి మేము పిలిచినండి. చాలా మంచి హృదయంతో వచ్చారు, వారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. ఈ లోపుగా మాకు కూడా షీల్డ్ ఇవ్వాలి కాబట్టి మా ముగ్గురికి షీల్డ్ ఇవ్వమని అడుగుతున్నాం అమ్మ చేతుల మీదుగా. ప్రజలు, శ్రీ రామ సత్యనారాయణ గారు నిరంతర ధర్మాచరణ పారాయణ శ్రీ రామ సత్యనారాయణ గారు ఒక్కసారి మీ అందరి చప్పట్లతో వారిని సగౌరవంగా సభక్తికంగా సధార్మికంగా సత్కరిస్తోంది సభ. థ్యాంక్ యూ సార్. ఐ ఆల్సో వెల్కమ్ రెస్పెక్టెడ్ రాజు గారు టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. ఒకసారి మీ అందరి చప్పట్లతో రామ సత్యనారాయణ గారికి జయోత్సవ ఆశీస్వర్ణిస్ గారు తీసుకున్నా. నెక్స్ట్ శ్రీ రాజు గారు. రాజు గారు రియల్ ఎస్టేట్ కింగ్ అండ్ ఆల్సో ఎన్ ఆర్టిస్ట్ లవర్, కళాభిమాని వారు. మరి కళలను ఆరాధించడం, కళా ప్రక్రియలను ఆస్వాదించడం వారి ప్రవృత్తి. వారికి కూడా ధన్యవాద పుష్పమాలికల్ని సభాముఖంగా ఘటిస్తున్నాం. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కింగ్ రెస్పెక్టెడ్ విజయ్ కుమార్, కళల పట్ల ఆదరణ మక్కువ ఉన్నటువంటి పెద్దలు, వారిని సత్కరిస్తోంది ఈ సభ. ఐ రిక్వెస్ట్ విజయ్ కుమార్ సార్ టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. మహాదర్శకులు కోడి రామకృష్ణ గారికి నమస్కారం. ఆయన 75 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆయన్ని మనం అందరం కూడా హృదయంలో ఉన్న ఆయన గురించి ఒకరికొకరం చెప్పుకోవటానికి ఏర్పాటు చేసిన సభ ఇది. ఆయన్ని స్మరించుకుంటానికి కాదు, ఆయనతో ఉండే అనుభవాలన్నీ కూడా పంచుకునేందుకు రామ సత్యనారాయణ గారు, కోడి రామకృష్ణ గారి అభిమానులు అందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి విచ్చేసినటువంటి మహామహులకు, వేదిక పైన ఆసీనులైన మహానుభావులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. కోడి రామకృష్ణ గారు ఎప్పుడు చూసినా, ఆయన దగ్గరకు ఎవరు ఎప్పుడు వెళ్ళినా పొందేవి రెండే. ఒకటి, ఆయన ముఖంలో ఉత్సాహం, ఉత్తేజం, అవే మనకు కలిగిస్తాడు ఆయన మాటలతో. ప్రతి ఒక్కడికి కూడా ఉత్సాహం కలుగుతుంది, ఉత్తేజం కలుగుతుంది. ఎప్పుడు
తన శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది ఆయన ఎప్పుడు చెప్పుకోవాలి. ఆయనలో ఉన్న గొప్పతనం, ఎవరిలో ఏ శక్తి సామర్థ్యం ఉన్నదో దాన్ని గుర్తించి దాన్ని వెలికి తీసి పరమాద్భుతంగా దాన్ని సినిమాలో అందరికీ తెలియజేయటం అనేది ఆయనకున్న ప్రత్యేకమైన కళ. రచన విషయంలో మహారచయిత, దర్శకుడుగా మహారచయిత. ఆయన చేసినటువంటి చిత్రాల్లో ఉన్న వైవిధ్యం తెలుగు చలనచిత్ర చరిత్రలో మరే దర్శకుడు కూడా, మహాదర్శకులు ఉన్నారు కానీ ఇంత వైవిధ్యంతో చిత్రాలు తీసినటువంటి దర్శకులు ఎవరూ లేరు. ఏ చిత్రం తీసినా కూడా ఆ జోనర్లో నిష్ణాతుడు తీసినట్టుగానే తీసాడు ఆయన. చివరిలో తీసినటువంటి అరుంధతి కూడా బీభత్స రసానికి పరాకాష్ట. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నో రసాలు వచ్చాయి, శృంగార రసం, హాస్యరసం, రకరకాలుగా వస్తాయి. బీభత్స రసం అనేటువంటిది చాలా, దాన్ని చూపించడం రెండు మూడు సీన్ల కన్నా చూపించలేరు ఎవరు. దాన్ని ఆ విలన్ క్యారెక్టర్ అంతా కూడా ఒక బీభత్సంతో ఉంటుంది, భయం కంటే కూడా. అది చాలా కొత్తగా ఆ రసానుభూతి ప్రేక్షకుడికి అందలేదు ఎప్పుడు. అది సినిమాలో అంది, సూపర్ డూపర్ హిట్ అయింది. కథలు రకరకాలుగా ఉంటాయి కానీ ఒక ఒక ప్రత్యేకమైన ఎమోషన్, ఆ బీభత్స రసాన్ని పరాకాష్ఠలో తీసుకెళ్ళినటువంటి చిత్రం అది. అలాగే నేను రెండు విషయాలు చెప్తాను, ఆయనలో ఎన్నో కోణాలు ఉంటాయి ఆయన ప్రజ్ఞకి. ఒకటి సామాజిక స్పృహ, దేశభక్తి. రెండవది దైవభక్తి. ఆయనకున్నటువంటి శాస్త్రాభిమానము, శాస్త్రభక్తి, దైవభక్తి అది అసాధారణం. దగ్గరుండి చూసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది. అయ్యప్ప మాల వేస్తే అంత నిష్టగా ఆయన ఆ పూజ ఆచరించి అందరినీ కూడా తీసుకుని వెళ్తారు. నాతో మొట్టమొదట అయ్యప్ప మాల వేయించింది కోడి రామకృష్ణ గారు. ఆయన కలిసి భారత బంద్ సిట్టింగ్స్కి వెళ్ళినటువంటి నాలుగో రోజునే వాళ్ళు అయ్యప్పకి వెడుతున్నారు, ఈ స్వామిని కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా, మనకి మంచి పద్యాలు పాటలు అవన్నీ చెప్తారు పురాణాల గురించి అన్నారు. రామానుజ్యం, దేవి ప్రసాద్, పూసల రాధాకృష్ణ వీళ్ళు అప్పుడు అసోసియేట్లు కూడా డైరెక్టర్లు, అలాగేనండి అన్నారు. అందరం కలిసి బయలుదేరాం. ఆ రోజు నుండి నేను ఆయన బాగా దగ్గరగా చూస్తున్నాను. ఒక సాయిబాబా భక్తి కానీ, అయ్యప్ప భక్తి కానీ, ఏ దేవాలయానికి వెళ్ళినా, షూటింగ్కి ఎక్కడికి వెళ్ళినా దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా తిరిగేవారండి ఆయన. భక్తి, శాస్త్ర భక్తి, ఏ శాస్త్ర విషయం చెప్పినా సరే అది సినిమాకి అవసరమా కాదా అని కాదు, తనకు అవసరం. ఆ జ్ఞానాన్ని తను ఆస్వాదించేవాడు ఆయన, అందుకునేవాడు. ఆయన తీసినటువంటి చిత్రాల్లో రాజకీయం మీద, సామాజిక రుగ్మతల మీద రాయించుకున్నటువంటి పాటలు కానీ, ఆయన రాసినటువంటి డైలాగులు కానీ, ఆయన డైలాగ్ రచయితలతో రాయించినటువంటి డైలాగ్స్ కానీ అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి, సంతరించుకుంటాయి. తెలుగు ఆధునికంగా ఉన్న తెలుగు చలనచిత్ర దర్శకుల్లో పిహెచ్డి చేయాల్సి ఉంటే ఒక 10 మంది పిహెచ్డి చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఉన్నవాడు కోడి రామకృష్ణ గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది పిహెచ్డి చేయించండి. పాటల విషయంకి వస్తే నేను రెండు విషయాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఈ సామాజిక రుగ్మతల మీద ఆయన ఎక్కుపెట్టినటువంటి అస్త్రాలు అవి అసాధారణం, వాటికి సెన్సార్ కూడా రాదండి. రథయాత్ర సినిమాలో నోరిప్పి చెప్పలేని పశువులకే నోళ్లు కొట్టి వేల కోట్ల రూపాయలు దోచేసిన ఎదవలారా, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా తిరగండిరా, ఉమ్మే ఒక మీద ఉమ్మేసి చెప్పుతో కొడతారా, ఎందిరా మీ రథయాత్ర, రాజకీయ జాతర, 5 పతుల స్వతంత్రానికి అంతటికీ పాతరా అని ఆయన ఇచ్చేది. అంటే ఊహించలేమండి, ఎన్నికల్లో తన్నుకుని వేదికల్లో తిట్టుకుని మళ్ళీ మూతులు నాకే, మళ్ళీ పదవుల కోసం మూతులు నాకే నేతలారా, మూతి నాకే నేతలారా అని రాయించాడు 30-35 ఏళ్ల కిందట. 20వ శతాబ్దంలో ఈ శతాబ్దం లక్షణం అంతా కూడా ఒక పాటలో ఉంటుంది. 20వ శతాబ్దం, ఇది 20వ శతాబ్దం, ధర్మ దేవతకి ఉరికంబం, ప్రపంచ శాంతికి పరాజయం, కలి పురుషుడికిది కిరీటం, కిరాతకులకిది పతాకం, నమ్మక ద్రోహానికి ఇది సింహద్వారం, స్వార్థ పిశాచికి ఇది క్రీడారంగం. 20వ శతాబ్దం ఇప్పుడు 30-32 ఏళ్ల కిందట రాయించిన పాట అండి. అయితే
చంద్రుని మీదే పాదం మోపిన శతాబ్దం, నీతిని పాతాళానికి తొక్కిన శతాబ్దం, గుండెలు మార్చి ఆయువు పెంచే శతాబ్దం, గుప్పెడు మెతుకులు దొరకక చచ్చే శతాబ్దం. ఇలా రాజకీయమైనటువంటి అవగాహన బాగా ఉన్నవాడైనా, ఏమీ తెలియనట్టుగా ఉంటాడైనా, ఏ అంశం మీదైనా సరే చాలా తీవ్రమైనటువంటి కృషి చేసి చాలా లోతుగా అధ్యయనం చేసి అద్భుతంగా ఆయన స్క్రిప్ట్ రాసి దాన్ని శిలవంటి వాళ్ళని కూడా శిల్పాలను చేసి నటుల్ని చేసి ప్రత్యేకమైనటువంటి నటులు అనిపించేలాగా చేసి మిగతా పక్క రాష్ట్రాల వారితో కూడా తన ప్రతిభా సామర్థ్యాల్ని పరమాద్భుతంగా ఆయన సినిమా పరిశ్రమ ద్వారా సమాజానికి అందించినటువంటి ఆయన, ఆయనలో ఉన్న ఒక కోణం మాత్రం చెప్పిన సెలవు తీసుకుంటా. ఒకటి ఏంటంటే, సత్యసాయి బాబా ఆయన 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కోరిక దాదాపుగా 80-90% పూర్తయింది. ఆయన తీసినటువంటి సత్యసాయిబాబా సినిమా, దాంట్లో ఒక 12-13 పాటలు నేను రాశా. రాజేంద్ర కుమార్ గారే సంభాషణలు, ఒక మహాద్భుతమైనటువంటి భక్తి రస యజ్ఞం, జ్ఞాన యజ్ఞం ఆ సినిమా. గత 50 సంవత్సరాల్లో తెలుగు చలనచిత్ర చరిత్రలో వచ్చిన 5-6 సినిమాలలో ఉండేటువంటి సంగీత భరితమైనటువంటి గీతాలు, సంగీతానికి ఏమాత్రము తగ్గకుండా విమర్శకులు వాటికంటే పై స్థాయిలోనే ఉన్నది ఈ సినిమా అనేటట్టుగా రూపొందించాడండి ఆయన సత్యసాయి బాబా సినిమా. అసాధారణం ఆ మ్యూజిక్. ఇళయరాజా గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ, మేము 2010-11 అది మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ జరిగి పాటలన్నీ రికార్డ్ అయినాయి చేశారు, అది కుదరలేదు ఆయనకి. దాదాపుగా పూర్తయిపోయింది, ఇక వారి శిష్యులతో అది సమాజంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఆయన గొప్పతనం పరిణతి చెప్పడానికి జ్ఞాన కక్షలో ఆయన ఎంతగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారో చెప్పడం కోసం ఈ విషయం చెబుతున్నా. పల్లెటూరు కథలు, కుటుంబంలో ఉండే పాత్రలు, పల్లెటూరులో ఉండే చిన్న చిన్న పాత్రలు, ఇవి అందరూ కూడా పరిశీలిస్తారు, రకరకాలుగా చేస్తారు. కానీ భక్తి రస ప్రధానమైన చిత్రం ఒక సత్యసాయి బాబా లాంటి ఒక 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 మహాద్భుతమైనటువంటి జ్ఞాన స్వరూపుడు, అందరూ భగవంతుడుగా ఆరాధించేటువంటి వాడు కోట్ల మంది వందల దేశాల్లో, అటువంటి ఆయన చరిత్ర తీయటానికి కావలసినటువంటి స్థాయి వేరు. ఆ జ్ఞాన కక్షలో ఆయన రాసినటువంటి స్క్రిప్ట్ పరమాద్భుతం. దాంట్లో నేను ఒక పాట రాశాను, అది చెప్పి సెలవు తీసుకుంటాను. ఇళయరాజా గారు చేసినటువంటి పాటలు ఈ చిత్రంలోవి ఈ జాతికి కాదు కదా, ఈ భారత జాతి మాత్రమే కాకుండా మిగతా వేరే వేరే సంస్కృతులు ఉన్నటువంటి వారు కూడా ఈ పాటలు వింటే హృదయం కరిగిపోతుందండి. అంత కరుణారస భరితంగా, అంత అద్భుతంగా ఆయన ట్యూన్లు చేశారు దీంట్లో. మానస భజరే గురుచరణం దుస్తర భవ సాగర తరణం, మానస భజరే గురుచరణం గిరిగీసుకున్న బ్రతుకు మార్చగల గీత బోధ ఇది సరి చేసి ఇంకా సుఖశాంతులియగల సత్యపదము ఇది మానస భజరే గురుచరణం. శాంతి కోసమై వెతకగనేలా సేవలోనే అది దొరుకునుగా, జయము కోసమని తిరుగగనేలా ప్రేమ జీవనమే విజయముగా, అటు ఇటు తిరిగే మనసే అమృత కలశం తెలుసా, ప్రియముగ పలికే పలుకే ప్రశాంతి మంత్రం తెలుసా, ధ్యానములు మధురముగా ఎదను నిలుపు మది నిరంతరమే మానస భజరే గురుచరణం. మహిమలన్నియు కురిపించుటకే
గురు పదములనే చేర్చుటకే స్థిరముగా మనసు వెలిగించుటకే మాయని మాయం చేయుటకే మోహం విడితే మోక్షం సోహములో దాసోహం సాయి విభూతి యోగం సకల జనుల వైభోగం జ్ఞానములో గానములో పరమ సుఖము ఇక అనంతములే మానస భజరే గురు చరణం. ఇట్లా 14 పాటలు ఉంటాయండి. పరమాద్భుతంగా ఉంటుంది. అంటే ఇటువంటి పాటలు రాయాలి అని అంటే దానికి తగినటువంటి ఆ సన్నివేశం, ఆ పాత్ర, ఆ పాత్ర లక్షణాలు అన్నీ కూడా స్పష్టంగా దర్శకుడు చెప్పగలగాలి. ఎంత అద్భుతంగా రాసినా సరే వచ్చిన కవి దాన్ని తీసుకోవటానికి నిర్ణయించేటువంటి శక్తి కావాలి. అవన్నీ కూడా అత్యున్నత స్థాయిలో ఉండి ఏ కవి ఎంతటి కవి ఆయన దగ్గరికి వెళ్ళినా సరే, మహాకవులు ఎందరో రాశారు ఆయనకి, ఆయన దగ్గర వాళ్ళు కూడా కొంత నేర్చుకుంటారు. అంత చక్కని డ్రామటైజేషన్ ఉంటుంది. డ్రామటైజేషన్ అనేటువంటిది కోడి రామకృష్ణ గారిలో ఉండే గొప్పతనం. నా వ్యక్తిగతంగా నా విషయంలో చూస్తే శ్రీరామరాజ్యం పాటలు ఎలా రాయాలనేది నేను తపన పడ్డప్పుడు లవకుశ పాటలు అలా ఉండగా, కోడి రామకృష్ణ గారిలో ఉండేటువంటి డ్రామటైజేషన్ని పాటలో తీసుకురావాలి, డ్రామటైజేషను పొయిటిక్ ఎక్స్ప్రెషన్ వీటిని కలిపి పాటను అందించాలి, అప్పుడు బాగుంటుంది. దానికి దీనికి బాగా తేడా కనిపిస్తుంది లవకుశ పాటలకి వీటికి అని నేను ఊహించి ఇలా ఆలోచించి నేను ఎక్కువగా డ్రామటైజ్ చేసి రాశాను. ఆ పాటలన్నీ కూడా దాంట్లో నాటకీయంగా ఉంటాయి. అటువంటి మహానుభావుడు, ఆయన తలపెట్టినటువంటి ఆ సత్యసాయిబాబా వారి చిత్రం 80% దాదాపు అయింది. అది కూడా త్వరలో బయటికి రావాలని కోరుకుంటున్నాను. సత్యసాయిబాబా గారి దగ్గరికి మురళీమోహన్ గారు తీసుకెళ్లారు నన్ను. బాబా గారు ఆశీర్వదించి విభూతి ఇచ్చి ఒక ఉంగరం ఒకటి ఆయన అనుగ్రహించారు. అలాగే నేను ఈ రోజున ఇక్కడ ఈ వేదిక పైన మాట్లాడుతున్నానంటే ఒక సినిమా కవిగా దానికి ప్రధాన కారకులు మురళీమోహన్ గారు. ఆయన 86లో వెళ్ళి నేను ఆయన కలిసినప్పుడు, నేను ఇప్పుడు సినిమా తీయట్లేదండి, 6 నెలలు పడుతుంది, అప్పటిదాకా మీరు రాగడం ఎందుకు, చాలా బాగున్నాయి మీ పాటలు అని అక్కడికక్కడ ఫోన్ చేసి రాఘవేంద్రరావు గారికి పంపించారు. అలా నేను రాఘవేంద్రరావు గారి దగ్గర పాటలు రాయటం అలా ఇలా అందరికీ తెలియటం జరిగింది. అటువంటి మురళీమోహన్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోడి రామకృష్ణ గారి అభిమానులందరూ అందరూ ఆయన్ని హృదయంలో పెట్టుకున్నారు. ఒక్కొక్కరికి కొన్ని వందల రకాలుగా ఆయనతో అనుభవాలు ఉంటాయి. వేదిక పైన ఉన్నటువంటి మహనీయులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నిష్ణాతులు. కొందరు బహుముఖ ప్రజ్ఞాశాలు, వేదిక ముందు ఉన్నవారు కూడా అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రామ సత్యనారాయణ గారు, ఈయన అన్నిట్లో ఉంటాడు నాలాగేనే. నన్ను ఈ సభకి వచ్చి మీరు జ్ఞాపిక తీసుకోవాలండి అన్నారు. మరిచిపోతే జ్ఞాపిక ఉంటుందండి, ఎప్పుడూ ఆయన జ్ఞాపకంలోనే ఉంటారు ఆయన. కనుక నేను జ్ఞాపిక అక్కర్లేదంటే మీరు రండి, వచ్చి 4 మాటలు మాట్లాడండి అన్నారు. ఈ రకంగా ఆయనతో ఉన్నటువంటి అనుభవాలని, ఆయన పైన ఉన్న అభిప్రాయాలని 4 పంచుకునేటువంటి ఈ అవకాశానికి నేను మరొక్కసారి రామ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజే. ఈ సందర్భంగా మా తుమ్మరపల్లి రామ సత్యనారాయణ గారు చేస్తున్న ఈ ఘనమైన సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, ఎంతమంది అతిరథ మహారథుల మధ్యలో నాకు స్నేహరత్న అని నన్ను సత్కరించడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. నిజంగా చెప్పాలంటే కోడి రామకృష్ణ గారి గురించి అందరూ చెప్పారు, నేను ఒక్క బొక్కలోనే చెప్తాను, ఎందుకంటే మళ్ళీ చెప్పింది అవడం అవుతుంది. మేమిద్దరం క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, రూమ్మేట్స్, ఫైనల్ గా గురుమేట్స్. దాసరి నారాయణరావు గారి దగ్గర ఇద్దరం కూడా గురుమేట్స్. అతను స్నేహానికి ఎంత విలువ ఇస్తాడంటే మా రామకృష్ణ, అతను సినిమా ఫీల్డ్కి రావాలని, నేను ఏదో డాక్టర్కి వెళ్ళాలని, కానీ నేను ముందు వచ్చేసాను సినిమా ఫీల్డ్కి, రామకృష్ణ వెనకాల వచ్చాడు.
నేను వచ్చే ముందు రాకేష్ కి నాకు చిన్న భేదాభిప్రాయాలు వచ్చి మాట్లాడటం మానేశాను నేను. అన్ని సంవత్సరాల స్నేహ బంధువులు మాట్లాడటం మానేసి ఊరందరికీ చెప్పాను నేను ఇలా వెళుతున్నాను, సినిమా పరిశ్రమకి వెళుతున్నాను, వెళుతున్నాను 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 అని. ఒక రామకృష్ణకి చెప్పలేదు. చెప్పకపోయే రామకృష్ణ ఆ రోజు సాయంత్రం నేను ట్రైన్కి బయలుదేరుతున్నాను, ముందు మార్నింగ్ నుంచి టిఫిన్ చేయకుండా అలాగే కూర్చుని ఉన్నాడు, భోజనం కూడా చేయలేదండి. అతనే మా అమ్మ చెప్పింది, ఎవరే ఇంతమందికి చెప్పేవు, నువ్వు రామకృష్ణకి చెప్పలేదు, నీ స్నేహితుడు కదా వెళ్ళు అని చెప్తే వెళితే నేను బెల్ల కొట్టాను. తలుపు తీసింది వాళ్ళ అమ్మ, ఇమీడియట్లీ ఒరే రామకృష్ణ చిన్న వచ్చాడు, చిన్న వచ్చాడు, చిన్న వచ్చాడు అని చెప్పాడు. లేడి పిల్లలాగా పరిగెత్తుకు వచ్చాడు సార్. అంత కోపం నాకు అతని మీద ఉన్నా అతనితో మాట్లాడడం మానేసి లేడి పిల్లలాగా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు సార్. ఏం నడిచిపోరు అందరికి జిన్న, అందరికీ చెప్పాను, నాకు చెప్పలేదు నువ్వు, నాకు పొద్దు నుంచి మైండ్లో లేదు అన్నాడండి. అరే నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడే సినిమా ఫీల్డ్కి అని ఈర్ష ద్వేషం అసూయలుగా ఏమాత్రం లేవండి రామకృష్ణకండి. అతనికండి అటువంటి స్నేహ బంధం అండి. ఇద్దరం కలిసి ఫోన్ చేసాం, మళ్ళీ నేను సాయంత్రం టైంకి బయలుదేరి వచ్చేసాను. అనుకోకుండా గురువు గారి దగ్గర ఇద్దరం చేరామండి. ఈరోజు తుమ్మలపల్లి రామచంద్ర గారు 3 సంవత్సరాల నుంచి నన్ను వెంటబడుతున్నారు, మీకు అవార్డు ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలి, సత్కరించాలి, సత్కరించాలి అని నేను నెట్టుకుంటూ వచ్చానండి. ఈ ట్రిప్ ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి, మీరు 75 పుట్టినరోజు, మీరు 75 సినిమాలు తప్పకుండా వచ్చి తీరాలి అన్నారు. సరే ఓకే అని ఫస్ట్ మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఎందుకంటే నా హీరో ఆయన, నా ఫస్ట్ పిక్చర్ చందమామకి హీరో. వెళితే తప్పకుండా వస్తాను అని ఒక ఈక్వేషన్ చెప్పారండి ఆయన. మీరు కానీ కోటి రామకృష్ణ కానీ రామసత్యన గారు కానీ నేను కానీ గురువు దాసనారాయణరావు గారి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ఈ సభకు నేను వస్తున్నాను అని చెప్పారండి మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మళ్ళీ సుమన్ గారు వస్తానని చెప్పారు, పాపం అనుకోకుండా యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇబ్బంది ఏమో రావడం అని చెప్పి అనుకుని, అయినా కూడా ఇక్కడ నాకు ఇద్దరు వ్యక్తులు ఇంపార్టెంట్, రేలంగ్ నరసింహారావు, కోటి రామకృష్ణ. రేలంగ్ నరసింహారావు సినిమాలో ఫస్ట్ నేను స్క్రీన్కి పరిచయం చేసింది సుమన్, నేను భరద్వాజ గారు. రిలీజ్ అయ్యి ఆడియన్స్లోకి వెళ్ళింది తరంగిణి, కాబట్టి ఇద్దరి మధ్యన అనుబంధం ఉంది కాబట్టి రావాలి అని వచ్చాడు పాపం ఆయన. ఆయనకు కూడా నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే మేము శ్యామల గారి ఇంటికి వెళ్ళాం. నేను కృష్ణరాజు గారు నాతోటి యాక్షన్ సినిమా తీశారు ధర యమధర్మరాజు అని, వెళ్ళి ఇలా అని చెప్పాం. నాకు కోడి పద్మ గారు ఫోన్ చేసి చెప్పారండి నేను తప్పకుండా వస్తున్నాను, అటు రామకృష్ణ, కోడి రామకృష్ణ, నాకు ఇటు మీరు కృష్ణరాజు గారికి విపరీతంగా ప్రేమించేవారు కృష్ణరాజు గారిని, కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని ప్రేమించేవారు, తప్పకుండా వస్తా అన్నారు, వారు కూడా ఈవేళ వచ్చారు. అలాగే వరుసగా చెప్పాలంటే మరి విజయ్ కుమార్ గారు, మా కళ్యాణ్ గారు ఎప్పుడు ఏంటో నన్ను చూసి గురువుగారు గురువుగారు అంటాడు నన్ను, ఏంటో నన్ను, నేను గురువుగారిని ఎలా అవుతానో తెలియదు, గురుగారు గురుగారు అంటారు. అలాగే మా రాజేంద్ర కుమార్ గారు కోటి రామకృష్ణకి బాగా ఆత్మీయులు. ఇలాగే దివ్యవాణి మొదటి పెళ్ళాం ఏదో ఏంటి నవ్వుతున్నారు ఏంటి, వేరే విధంగా ఆలోచించొద్దు, మా ఇద్దరు పెళ్ళాలు బుద్ధులు పోలీస్ అనే సినిమాలో మొదటి పెళ్ళాం క్యారెక్టర్ చేసింది, మొదటి పెళ్ళాలని కానీ మీరు ఊహించేస్తున్నారు మీరు అందరూ. ఇప్పుడు పక్కన ఎవడన్నా పోరు కొడతాడు మా ఆవిడికి కంటే సంగతులండి. అరుగులు కూడా లేవు ఇక్కడ పడుకోవడానికి. ఇప్పుడు విలేజ్ లో అయితే అరుగులు మీద పడుకోవచ్చు, ఇక్కడ రోడ్డు మీద పడుకోవాలి. ఇలాగే కవిత గారు, మరి మా కవిత గారు అంటే తుమ్మలపల్లి రామసత్యన గారు ఫంక్షన్ అంటే కంపల్సరీగా ఉంటారు, రామకృష్ణ అన్న, రేలంగి నరసింహారావు అన్న బాగా విపరీతంగా ప్రేమిస్తారు. మా ఇదిగో ఇక్కడ జొన్నమిత్రి గారు ఉన్నారు బాబు, నాకు వర్క్ చేయకపోయినా జొన్న విత్తులు గారు కోటి రామకృష్ణకి మాత్రం బ్రహ్మాండమైన మిత్రులు, కానీ అంతే స్నేహాన్ని నాతో కూడా పంచుకుంటారండి జొన్న విత్తులు గారు. అలాగే వరుసగా ఈ అందరూ ఇదిగో మాదాలు రవి గారు, నాకు రవి గారి కంటే ముందు మీ నాన్నగారు బాగా పరిచయం అండి, ఎందుకంటే మీ వీధిలోనే మా ఇద్దరు కిలారి ఆఫీస్ ఉండేది మాదాలు ఆయన తంగారావు గారిది, తర్వాత మీరు పరిచయం అయ్యారు. మరి మీరందరూ వచ్చారు అంటే ఈరోజు
ఇంకొక గొప్ప విశేషం ఏంటో తెలుసా అండి, కోడి పద్మ గారు ఏ ఫంక్షన్కి మధ్యకాలంలో నేను చూడలేదండి ఎక్కడాను, రారు అసలండి. అటువంటిది మరి కోడి పద్మ గారు ఈరోజు వచ్చారు అంటే నా అదృష్టం. నేను రామకృష్ణ చూసాకే ఉందండి నాకండి, పద్మగారు వచ్చి కూర్చుంటే అక్కడ. ఇలాగా ఎంతమంది అంటే అత్యరథ మహారథులు అందరూ కూడా వరకు వచ్చారు. కోడి రామకృష్ణ స్నేహానికి ఎంత విలువిస్తాడో తన దగ్గర పనిచేసే వ్యక్తులకు కూడా అంతే విలువిస్తాడండి. ఎప్పుడు బంధం చెరదు, దానికి నిదర్శనం అదిగో రాజు గారు 35 సంవత్సరాలు మీరు ఇందాక స్పీచ్ లో చెప్పారు, రామకృష్ణ దగ్గర పనిచేసిన ఎవరినైనా సరే అలాగే ప్రేమిస్తాడు ఆయన. ఏది ఏమైనా ఇంతకంటే ప్రేమించే వ్యక్తి మా తొమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. మరి మా గురువు గారి ఫంక్షన్లు, కోడి రామకృష్ణ ఫంక్షన్లు ఎవరో చెయ్యకపోయినా వీరు కంకణం కట్టుకుని చేస్తున్నారు. వీరికి రాజుగారు, మన వెంకటేశ్వరరావు గారు, అలాగే మన రాజు విజయ కుమార్ గారు, వీళ్ళందరూ చాలా మంది ఎందుకండి ఉండి ఈ ఫంక్షన్ చేయిస్తారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్మరించుకుంటూ మరి వారి పేరు మీద ఈరోజు అవార్డు ఇవ్వడము, ఎంతో మంది అవార్డు గ్రహీతలుగా ఈరోజు మన ముందు ఉండడము చాలా సంతోషకరంగా ఉంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా టీజీ వెంకటేష్ గారు, మురళీమోహన్ గారు, కవిత గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇందాకే మరి సుమన్ గారు కూడా వెళ్ళిపోయారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మరి నాకు ఒక చిన్న ప్రోగ్రాం ఉంది, అందుకనే వెళ్లాల్సి వస్తుంది. ఆ అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రామ సత్యనారాయణ గారు 100 సినిమాలు తీసి ఎంత మంచి సక్సెస్ సాధించారో, మీరు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఫ్యూచర్లో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. రామకృష్ణ, కోడి రామకృష్ణ గారి గురించి నేను చిన్నదాన్ని చాలా తక్కువగా, కానీ ఇందాక సుమన్ గారు చెప్పారు వింటుంటే, నేను అప్పుడు నేను చిన్నగా ఉండేదాన్ని, ఆయన సినిమాలు చూసినప్పుడు చాలా అసలు మంచి మంచి సినిమాలు తీసేవారు. వారు మన మధ్యలో లేరు ఈరోజు, వారందరినీ వారిని స్మరించుకుంటూ వారి పేరు మీద ఈరోజు అవార్డు అందుకున్న వారికి అందరికీ మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. టీమ్ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి వారంత సహాయం చేసి మాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి బీబీజీ అలాగే ఎంఎం టీమ్ కి స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్స్ గా వివరించినటువంటి సీల్వెల్, దన్ క్రాప్ తన అండ్ అలాగే సంపంగి, అదేవిధంగా బీబీజీ అండ్ ఎంఎంఎన్ టీమ్ తరపు నుంచి దివ్యవాణి గారికి చిరు సన్మాన కార్యక్రమం. దివ్యవాణి చౌదరి మేడం గారిని ఈ చిరు సత్కారం స్వీకరించవలసిందిగా మీ అందరు చెప్పడం మధ్య స్వాగతిస్తున్నా. వెల్కమ్ మేడం. అలాగే బీబీకే హౌసింగ్ కార్పొరేషన్ టీమును కూడా ఒకసారి వేది మీదకి రమ్మని కోరుతున్నాం. అమ్మగారికి దుశాల్వాతో సత్కరిస్తున్నారు.